వైసీపీలో వైఎస్ఆర్ పేరు కనుమరుగవుతుందా? రాజన్న రాజ్యం తెస్తానంటూ గతంలో చేసుకొని లబ్ధి పొందిన జగన్ తరువాత కాలంలో తండ్రి పేరు లేకుండా జనాన్ని మొత్తం తన వైపు తిప్పుకుంటున్నారా? తాజా పరిణామాలు చూస్తే అలానే ఉంది. ఈ మాటలు ఎవరో బయట వారు అన్నవి కావు, జగన్ సోదరి షర్మిల చేస్తున్న ఆరోపణలే. దానికి తోడు ప్రతిపక్షాలు కూడా జగన్ తీరుపై ఆరోపణలు చేయడంతో షర్మిల వ్యాఖ్యలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇంతకీ షర్మిల చేసిన ఆరోపణల్లో నిజమెంత? వాచ్ ది స్టోరీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఇది పేరు కాదు, బ్రాండ్ అని చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో తనదైన శైలిలో పాలన చేస్తూ అన్ని వర్గాల మన్ననలు పొందారు వైఎస్ఆర్. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి తండ్రి పేరు కలిసి వచ్చేలా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరుతో పార్టీ పెట్టిన జగన్ తన తండ్రి మరణం తర్వాత తనని కొందరు ఇబ్బంది పెట్టారనే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. దీంతో పాటు వైఎస్ఆర్ కుమారుడికి అవకాశం ఇవ్వాలనే విధంగా జనంలో తనదైన మార్క్ ఏర్పాటు చేసుకున్నారు. 2014లో ప్రజలు అవకాశం ఇవ్వకపోయినా 2019లో మాత్రం ఏపీ ప్రజలు వైసీపీకి ఏకపక్ష విజయం కట్టబెట్టారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏకంగా 151 సీట్లతో జగన్ని గెలిపించి రాజశేఖర్ రెడ్డిపై తమకున్న ప్రేమని జనం చాటుకున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత కాలంలో జగన్ తనదైన శైలిలో రాజకీయాలు చేయడం మొదలుపెట్టారట. తండ్రి పేరుతో అధికారంలోకి వచ్చినా భవిష్యత్తులో తనని మాత్రమే చూసి ఓటు వేసేలా జనాల మైండ్ సెట్ మార్చేలా ప్రణాళికలు రచిస్తూ క్రమంగా వైఎస్ఆర్ పేరుని, ఆయన పేరుతో ఉన్న పథకాల్ని ప్రణాళికతోనే దూరం చేస్తున్నట్టు సొంత కుటుంబీకులే ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్ మార్కు పాలన కాదని, ఇది ముమ్మాటికి జగన్ మార్కు పాలనంటూ ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలు కూడా కొట్టివేయలేమని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ మరణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు చాలామంది చనిపోయారు. వారిని ఓదార్చే క్రమంలో జగన్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. తండ్రి పేరుతో పార్టీ పెట్టి జనంలోకి వెళ్లారు. తండ్రి లేని కుమారుణ్ణి తనని ఆశీర్వదించాలంటూ ఓటర్లను కోరారు. మేనిఫెస్టో నుంచి అన్నింటిలోనూ తండ్రి పేరు, ఫోటోకే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్నీ తానే వ్యవహరిస్తున్నారని కుటుంబీకులే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తండ్రి పేరుతో పెట్టిన పార్టీలో పేదల కోసం చాలా పథకాలు పెట్టినా అందులో ఆయన పేరు మాయమైందనేది షర్మిల ఆరోపణ. పేదల కోసం తన తండ్రి పనిచేస్తే దానికి విరుద్ధంగా జగన్ పాలన సాగుతోందని ఏపీసీసీ చీఫ్ ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేరని, వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆరంటే రామకృష్ణారెడ్డిగా మారిందని షర్మిల ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ వారసుణ్యం చెప్పుకునే జగన్ ఇదేనా ఆయన ఆశయాలు నిలబెట్టడమంటూ ఘాటుగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రజల గొంతుకయ్యేందుకు వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడికొచ్చిందని షర్మిల చెబుతున్నారు. వైఎస్ఆర్ ఆశయాలు పాటించని వారిని వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని ఆమె పిలుపునివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మీరు ఆశీర్వదించండి, ఇప్పుడు మీరు ఓట్లేసిన వైసీపీ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు లేరు. ఇప్పుడున్న వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆరంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు, వీళ్ళే ఏలుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు లేరు, సాక్షి పేపర్లో లేరు, సాక్షి టీవీలో లేరు. రాజశేఖర్ రెడ్డి గారు ఖరావరగైపోతున్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయం. ఇది అవసరం లేదు, మాట తప్పే మడమ తిప్పే ఈ రాజకీయం అవసరం లేదు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే ఈ రాజకీయ నాయకులు అవసరం లేదు. సొంత చిన్నానని పొట్టను పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని తిప్పడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు అంటే అహంకారం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెట్టేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తుంది అని మాటిస్తున్నాం. వైఎస్ షర్మిల ఆరోపణలకి బలం చేకూర్చేలా ప్రతిపక్షాలు కూడా జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 2014లో తండ్రి మరణంతో రాజకీయాలు చేసిన జగన్ 2019లో తన చిన్నానని చంపారంటూ జనంలో సింపతి క్రియేట్ చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ముందు రాజశేఖర్ రెడ్డి, తర్వాత వివేకానందరెడ్డి పేరు వాడుకున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి తాను మంచి మిత్రులమని గతంలో చాలాసార్లు చెప్పిన టీడీపీ అధినేత ఆ లక్షణాలు జగన్లో లేవని బాహాటంగానే విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో సింపతి రాజకీయాలు మానుకోవాలంటూ జగన్ కి సలహా ఇచ్చారు చంద్రబాబు. ఇంకో పక్క బాబాయిని చంపేసి గొడ్డలతో చంపేసి
గుండెపోటు అని చెప్పి నాటకాలాడి నారాసుల రక్త చరిత్రని ఇన్ని ఆడి, అంటే ఇతను చేసే నేరాలని వేరే వాళ్ళ పైన దోసేసే దిట్ట, అంటే ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని నిందితులుగా చేసి జైల్లో పెట్టేస్తున్నాడు. అదే మరి నన్ను కూడా పెట్టేశారు జైల్లో, మీరు చూశారు. ఇలాంటి దొంగల్ని ఏం చేయాలో మీరే ఆలోచించండి, ఇలాంటి నేరస్తులను ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేరాల అడ్డాగా తయారు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యాన్ని మరో పులివెందలు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యంలో గొడ్డలి సంస్కృతి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 తర్వాత రాజకీయాల్ని పరిశీలిస్తే జగన్ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చిందని రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి. వివిధ పథకాలకి తన తండ్రి పేరు పెట్టుకుని జనంలోకొచ్చిన జగన్ తర్వాత కాలంలో ఆయన పేరు కాకుండా తననే ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసేందుకు యత్నిస్తున్నారనేది రాజకీయ నిపుణుల మాట. భవిష్యత్తులో తాను రాజశేఖర రెడ్డి కొడుకుగా కాకుండా జగననే మార్కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. అలా చేస్తేనే తన చెల్లితో పాటు కుటుంబ సభ్యులకి చెక్ పెట్టి సొంతంగా తనదైన మార్కు క్రియేట్ చేసుకునే అవకాశం ఉందని, అందుకే అలాంటి అడుగులు వేస్తున్నారని టాక్. ఈ విషయాన్ని జనం గ్రహించాక జగన్ మొహం చూసి ఓటేస్తారా లేదా రాజశేఖర రెడ్డి కొడుకు అని ఆదరిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.